పూర్వం ఒకప్పుడు ఓ బ్రాహ్మణుడు క్షేత్రాలను దర్శిస్తూ తీర్థాల్లో మునకలాడుతూ దేశ సంచారం చేస్తూ ఉండేవాడు. అసలు ప్రపంచంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో వాటి అన్నింట్లోనూ స్నానం చేసి తరించాలని భావించి తిరుగుతుండేవాడు. అలా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నందువల్ల చాలా బలహీనుడై శుష్కించిన శరీరంతో నీరసించి శోషించి మగత నిద్రకు లోనయ్యాడు. ఆ నిద్రలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి, ఓ బ్రాహ్మణోత్తమ, నీ ప్రయత్నం అసాధ్యమైంది. నీకే కాదు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు, ఎప్పటికీ నెరవేరదు కూడా. కానీ వెంకటాక్షర క్షేత్రంలో కపిలతీర్థం మొదలుగా అత్యంత ప్రధానమైన 17 తీర్థాలు ఉన్నాయి. వాటిల్లో శాస్త్రోక్తంగా నియమంగా స్నానం చేస్తే చాలు ప్రపంచంలోని తీర్థాలన్నిట్లోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల నీవు ఆ 17 తీర్థాల్లో స్నానం చెయ్యి, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. ఆ స్వప్నం మేరకు బ్రాహ్మణుడు మేల్కొని తన తీర్థాటనను విరమించుకొని శ్రీ వెంకటాక్షల క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న 17 తీర్థాలను సేవించి ముక్తి పొందాడు.